వెల్కమ్ టు ద టాలీ ట్యూబ్. తెలుగు బుల్లి తెరపై తిరుగులేని షోగా వెలుగుతోంది జబర్దస్త్. 2013 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ షో ఇప్పటికీ అదే రీతిలో కొనసాగుతోంది. క్రమక్రమంగా రేటింగ్ ని పెంచుకుంటూ దూసుకుపోతోంది. మొదట్లో వారంలో ఒక రోజు మాత్రమే ఈ కామెడీ షో ప్రసారం అయ్యేది. ఆ తర్వాత దీని పాపులారిటీ అంతకంతకు పెరిగిపోవడంతో 2 రోజులకు పెంచారు. దీంతో ఈ షోని ఇష్టపడే వారి సంఖ్య కూడా పెరిగిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల జబర్దస్త్ లో కొన్ని లుకలుకలు బయటకు వచ్చాయి. ఇప్పుడవే కొందరికి చాలా మేలు చేశాయట. ఇంతకీ వివరాల్లోకి వెళ్తే, ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో వల్ల బుల్లితెరతో పాటు వెండితెరకు ఎంతో మంది ఆర్టిస్టులు పరిచయం అయ్యారు. అదే సమయంలో రైటర్లు, టెక్నీషియన్లు కూడా వచ్చారు. వీరిలో చాలా మంది తమ హవాను చూపిస్తున్నారు. ముఖ్యంగా కొందరు ఆర్టిస్టులు సినీ తారలతో సమానంగా సంపాదించుకుంటున్నారు. జబర్దస్త్ కు మొదటి నుంచి జడ్జిల్ గా వ్యవహరించిన మెగా బ్రదర్ నాగబాబు, సీనియర్ నటి రోజాకి కూడా ఈ షో ప్లస్ అయిందనే చెప్పాలి. ముఖ్యంగా రోజా రాజకీయాల్లో రాణిస్తూ ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారంటే దాని వెనుక జబర్దస్త్ పాత్రను కొట్టి పారేయలేం. ఇదే విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవల జబర్దస్త్ షోలో లుకలుకలు చోటు చేసుకున్నాయి. ఈ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న నాగబాబు వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నారు. ఆయనతో పాటే పలువురు టీమ్ లీడర్లు, ఆర్టిస్టులు కూడా షోను విడిచి వెళ్లిపోయారు. దీంతో జబర్దస్త్ షో ఉంటుందా ఉండదా, ఉంటే అదే స్థాయిలో ఎంటర్టైన్ చేస్తుందా అన్న అనుమానాలు ప్రతి ఒక్కరిలో కలిగాయి. అయితే జబర్దస్త్ నుంచి నాగబాబు బయటికి వెళ్లిపోవడంతో కొందరికి మేలు జరిగిందని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. దీని ప్రకారం మరో జడ్జి అయిన రోజా రెమ్యునరేషన్ భారీగా పెరిగిపోయిందట. మొన్నటి వరకు ఆమె నెలకు 20 లక్షలు అందుకుంటున్నారని ప్రచారం జరిగింది. ఇప్పుడది 30 లక్షలు అయిందని సమాచారం. అదే సమయంలో జబర్దస్త్ నుంచి నాగబాబుతో వెళ్లకుండా షోలోనే ఉన్న టీమ్ లీడర్ల రెమ్యునరేషన్స్ కూడా భారీగా పెరిగిందని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా హైపరాది సుడిగారి సుధీర్ ఆటో రాంప్రసాద్ కు తలో 1 లక్షన్నర పెంచేశారని తెలుస్తోంది. అలాగే గెటప్ శ్రీనుకి 1 లక్ష, బుల్లెట్ భాస్కర్, వెంకీ, రాకేష్ తో సహా పలువురికి 50,000 వరకు పెరిగిందని టాక్. కాగా ఈ కామెడీ షో వారానికి 2 రోజులు ప్రసారం అవుతోంది. అందులో గురువారం ఎపిసోడ్ కి అనసూయ, శుక్రవారం రష్మి గౌతమ్ యాంకరింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరికి కూడా తలో 1 లక్ష రెమ్యునరేషన్ పెరిగిందనే టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా ఒక్క నాగబాబు వెళ్లటం వల్ల ఇంతమందికి లాభం చేకూరుందని అంటున్నారు ఇది తెలిసిన వాళ్ళంతా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్ తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి.